కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని పద్మశాలి సంఘ ఆధ్వర్యంలో మార్కండేయ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ, మార్కండేయ దేవాలయంలో ఉదయం నుంచి పూజలు నిర్వహించి శివపార్వతుల కళ్యాణం జరిపించామని అన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మార్కండేయ జయంతి సందర్భంగా మార్కండేయ దేవాలయంలో మార్కండేయ జయంతిని ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా పద్మశాలి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దోమకొండ సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ శారద, ఉప సర్పంచ్ గజవాడ శ్రీను వార్డు మెంబర్స్ కి సన్మానించారు. మన కామారెడ్డి జిల్లా దొమకొండ గ్రామంలోటువంటి స్థానిక మార్కండేయ స్వామి క్షేత్రంలో గత 2 రోజుల నుంచి మార్కండేయ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని చాలా వైభవంగా వైదిక కార్యక్రమాలు అద్భుతంగా జరిగాయి. అందులో భాగంగా నిన్న మొదటి రోజు గణపతి పూజ, గౌరవ పూజ, పుణ్యావాసం, శ్రీ సీతారామ కళ్యాణోత్సవము, తర్వాత రుద్రావణ కార్యక్రమం జరిగాయి. ఈరోజు 2వ రోజు మార్కండేయ స్వామి యొక్క జయంత్యుత్సవం పురస్కరించుకొని ఉదయము స్వామివారికి విశేషమైనటువంటి ఫల పంచామ అభిషేకము, తర్వాత స్వామివారికి విశేషమైనటువంటి పూజాదిక కార్యక్రమాలు, తర్వాత ఆవాయిత స్థాపి దేవత ఆహ్వానాలు, విశేషంగా లోకల్యాణార్థమై శివకళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో పాటుగా విశేషమైనటువంటి పూర్ణాది కార్యక్రమం జరిగింది. ఈరోజు వచ్చిన భక్తులు కూడా స్వామివారి అన్నప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కనుక ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా లోక కళ్యాణం కోసము ధర్మ సంరక్షణ చేయడం జరిగింది. ఇందులో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న భక్తులందరూ కూడా ఆ పార్థివ పరమేశ్వర సంపూర్ణ ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారము. దోమకొండ గ్రామ ప్రజలకు ఈరోజు స్థానిక మార్కండేయ మందిరంలో గత 2 రోజులు నిన్న ఈరోజు మార్కండేయ జయంతి ఉత్సవాల్లో భాగం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉదయము మార్కండేయ స్వామివారికి ఫలపంచామృతాభిషేకాలు జరిగాయి. అదేవిధంగా ఉమామహేశ్వరుల కళ్యాణంతో పాటుగా అఖండ అన్నదానం కూడా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి భక్తులు మిగతా వారందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ఆ ఉమామహేశ్వరుల కళ్యాణం అయిన తర్వాత ఓడి బియ్యాలు సమర్పించుకొని భక్తులు తమ మొక్కులు తీర్చుకున్నారు. ఇక కార్యక్రమానికి ఇచ్చేసి దర్శనం చేసుకొని స్వామివారికి కానుకలు చెల్లించుకొని పూర్ణావతి కార్యక్రమం కూడా పాల్గొని వేద పండితులతో పూర్ణావతి కార్యక్రమం కూడా విజయవంతంగా పూర్తి చేసుకొని అన్నదాన కార్యక్రమం కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ మార్కండేయ జయంతి విశేషాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుండి స్వామివారిని ఉమామహేశ్వరుల సహిత మార్కండేయుల్ని మన దోమకొండ పురవీధుల్లో ఊరేగింపు ఉంటుంది. ఆ స్వామివారి పల్లకీ సేవ అయిన అనంతరం ఈరోజు కార్యక్రమాలు ఈ సంవత్సరం మార్కండేయ జయంతి ఉత్సవాలు పూర్తిగా వస్తాయని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కార్యక్రమం పాల్గొన్నటువంటి భక్తులు, చిన్న పిల్లలు, పెద్దలు అందరికి కూడా పేరు పేరున ఆలయ కమిటీ తరఫున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై మార్కండేయ. అభయ నిర్మ అభయ నిర్మ
కూర్చోండి. అన్న ఇట్లా